సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే అయితే ఈరోజు చాలా దూరం ప్రయాణం చేసి ఒక వ్యక్తిని కలవడానికి నేను రాజమండ్రి వచ్చేసిన రాజమండ్రి అనంగానే వినిపించే పేరు మార్గాని భరత్ సో ఈ భరత్ అంటే రాజమండ్రి రాజమండ్రి అంటే భరత్ ఈ విధంగా అయిపోయింది ఈరోజు పరిస్థితి ఎవరిని అడిగినా కానీ నేను వచ్చే ముందు సార్ నిజంగా నేను వచ్చే ముందు నేను రాజమండ్రికి వెళ్తున్నా అని చెప్పంగానే ఓహో భరత్ గారి ఇంటర్వ్యూవా ఫ్లైట్లో కూడా భరత్ గారి ఇంటర్వ్యూవా

అండ్ వీళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే ఓటు హక్కు తెచ్చుకొని ప్రశ్నించడానికి వచ్చారు అంటే హక్కు వచ్చింది మాకు ప్రశ్నించేది కాబట్టి మేము అందరం ప్రశ్నిస్తామని ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ చాలా గట్స్ ఉన్న లాగే కనిపిస్తున్నారు చాలా గట్టిగా కూడా ప్రశ్నించేలాగా కనిపిస్తున్నారు ఓకే ఒక్కటే మనం రాజమండ్రిలో పార్కుల విషయం కావచ్చు ఏదైనా కాదు రాజమండ్రిలోకి ఒక హెరిటేజ్ సిటీ ఇది ఈ హెరిటేజ్ సిటీని రాజమండ్రి అప్లిఫ్ట్ చేశారు ఫేస్ అప్లిఫ్ట్ చేసిన వ్యక్తిగా మార్గన్ భరత్ గారికి ఒక పేరుంది అయితే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే విద్య వైద్య పరంగా అంటే కనీస అవసరాలైన ప్రజలు కనీస అవసరాలైన విద్యా వైద్య రంగాన్ని ఆయన ఏ మేరకు అభివృద్ధి చేశారు ఓకేనా పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి పరంగా యువత కోసం ఏం చేశారు అన్న విషయాలు ఫస్ట్ మనం తెలుసుకుంటాం అవునన్నా ఫస్ట్ భారత్ గారితో స్టార్ట్ చేస్తామా స్టూడెంట్స్ తో స్టార్ట్ చేద్దామా భరత్ గారితోనే స్టార్ట్ చేద్దాం భరత్ గారితోనే ఓకే అయితే నువ్వే స్టార్ట్ నేను చేయనుకుంటున్నాను సో సార్ ముందుగా మీకు నమస్తే నమస్తే అండి ప్రేక్షకులకి నమస్కారం సో సార్ యాక్చువల్ గా ఈ రోజు చాలా మంది స్టూడెంట్స్ ఏం అడగబోతున్నారు అన్న ఒక ఆంగ్జైటింగ్ ఆలోపలు పెరుగుతుంది ఎందుకు అని అంటే ఒక లీడర్ ప్రజల ముందుకొచ్చి లేదా వాళ్ళ జనాల మధ్యలో ఉండి వాళ్ళ ఊర్లోనే వాళ్ళ జనాల మధ్యలో ఉండి మాట్లాడగలిగితేనే అసలైన అదే ఇందాక అన్న అన్నట్టుగా రియల్ హీరో అయ్యే అవకాశం వస్తుంది సో మీకు ఇది బెస్ట్ అవకాశం అనుకుంటున్నా కానీ ఆ అవకాశాన్ని వీళ్ళు ఎట్లా వాడుకుంటారు అనేది కూడా చూడాలి దానికన్నా ముందు యాక్చువల్గా నేను అన్న డిస్కస్ చేసుకున్నప్పుడు మా ఇద్దరికి ఒక డౌట్ వచ్చింది ఈయన ఎంపీ ఇంటర్వ్యూ చేద్దామా ఒక ఎమ్మెల్యేగా ఇంటర్వ్యూ చేద్దామా అనే ఒక డౌట్ వచ్చింది రెండు రోజుల నుంచి ఆ ప్రశ్న నాకు ఉత్పన్నం అవుతుంది నా మనసులో ఉత్పన్నం అవుతున్నది ఏ విధంగా ఇంటర్వ్యూ చేయాలని చెప్పండి సార్ దానికి ఆన్సర్ నేను ఫస్ట్ గా ఐ వాంటూ క్వశ్చన్

తెలంగాణ ఉద్యమం సమయంలో పెట్టుకోవాల్సి వచ్చింది అలా పెట్టుకున్నా అది అలాగే జనాల్లోకి వెళ్ళింది కాబట్టి అలాగే కంటిన్యూ అయిపోతుంది జనాలు అట్లా పిలవడానికి ఇష్టపడుతున్నారు సరే వాళ్ళ ఇష్టమే నాకు నూరేళ్ళ ఆయుస్ అని నేను కూడా కంటిన్యూ చేస్తున్నా అంతే అంతే సో ఇప్పుడు మేము దానికి ఆన్సర్ చెప్పండి సార్ ప్లీజ్ అడిగిన క్వశ్చన్ ఎమ్మెల్యేనా రియల్ రియల్ హీరో అంటే నా అసలు ప్రశ్న కరెక్ట్ ప్రశ్న ఏంటి అంటే ఒక ఎంపీగా మిమ్మల్ని ఈరోజు ఇంటర్వ్యూ చేయాలా ఇంటర్వ్యూ డౌట్ మా ఇద్దరికి నేను ఇప్పుడు నా ఐడెంటిటీ నాకు వచ్చింది ఎంపీగానే సో మీరు ఎంపీగానే చేయండి ఇంటర్వ్యూ ఎంపీగానే చేయండి అన్న మనం ఒప్పుకున్నారు సరే ఎంపీగా అనుకుంటాం మీరు ఒక ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే లాగా భావించుకొని రాజమండ్రి నియోజకవర్గం పైన ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి రాజమండ్రి అంటే ఒక హెరిటేజ్ సిటీని అప్లిఫ్ట్ చేశారు చాలా అందంగా తీర్చిదిద్దారు ఓకే నేను దాన్ని కాదని ఇవన్నీ విషయాలు మనం పక్కన పెడితే వాటి వల్ల యువతకి ఏమి లాభము ఏమి నష్టం అన్న విషయాలు పక్కన పెడితే యువత కోసము ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు అంటే వైద్య రంగం కావచ్చు విద్యారంగం కావచ్చు డిగ్రీలు పూర్తి చేసుకొని బీటెక్లు పూర్తి చేసుకొని పట్టాలు చేత పట్టుకొని ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి కోసము మీరు ఏం చేశారు అంటే ఏం చెప్తారు మీరు అసలు ఫస్ట్ థింగ్ అన్న నాగరాజు అన్న మీరు ఫస్ట్ తెలుసుకో మనకు అందరికీ తెలుసు ఓకే త్రీ ఇయర్స్ కరోనాతో పోయింది ఓకే సో మన దగ్గర ఉన్నది ఓన్లీ టూ ఇయర్స్ టైం ఓకే ఈ టూ ఇయర్స్ టైంలో మనము రాజమండ్రి సిటీకి నేను ఏం చేయగలుగుతాను వాట్ బెస్ట్ ఐ కెన్ ఐ కుడ్ డూ సో ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి రాజమండ్రి సిటీకి వెబ్ గాట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఓకే ఇది కాకుండా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేను తీసుకొచ్చింది ఈఎస్ఐ హాస్పిటల్ అంటే ఫిఫ్టీ థౌజండ్ శ్రామికలు ఉన్నారు ఆ శ్రామికులకి ఒక ఐ హాస్పిటల్ లేదు అంటే ఇది వరకు ఎప్పుడో ఉండేది డైలాప్డేటెడ్ లో ఉండేది ఓకే సో అది హండ్రెడ్ క్రోర్స్ వచ్చి ఇది కాకుండా కొన్ని వందల మంది చనిపోయారు మారంపొడి ఫ్లైఓవర్ ఎంతో మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కొడతానే ఉన్నారు కొబ్బరికాయలు కొబ్బరికాయలు కొడతానే ఉన్నారు కానీ అది కొబ్బరికాయ కొట్టారు చాలా మంది కొట్టారు కొట్టారు కానీ ముందుకు వెళ్ళలే దాంట్లో ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది ఆ టెక్నికల్ ఇష్యూ గురించి అది ఆగిపోయింది ఆగిపోయినప్పుడు మీరు ఏదైతే మోరంపూడి ఫ్లైఓవర్ అంటున్నారో ఈ ఫ్లైఓవర్ విషయంలో మీరన్న మాట ఇది రైట్ అన్న సో మీరన్న మాట ఏంటి అని అంటే ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వకపోతే నేను అసలు ఓట్లు అడగడానికి రాను అని మరి ఎలక్షన్స్ వచ్చేసినాయి మీ హయాంలో అది కంప్లీట్ అవ్వలేదు ఎందుకు రాలేదండి ఆల్మోస్ట్ కంప్లీషన్ దగ్గరలో ఉంది కదా దాని ఆలస్యానికి కారణమే అది మేడం నేను ఒకటి చెప్తాను నేను ఒకవేళ మోరంపొడి ఫ్లైఓవర్ కట్టకపోతే నాకున్న ఆస్తి అమ్మైనా గానీ అన్నారు నేను ఫ్లైఓవర్ అన్నారు సో ఆ ఫ్లైఓవర్ కట్టే ప్రాసెస్ లోనే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక సిక్స్టీన్ మంత్స్ అవుతుంది ఇప్పుడు ఇవాళ పదహారు నెలల్లో కిలోమీటర్ ఫ్లైఓవర్ కట్టడం అని అంటే ఇట్స్ కూడా టార్గెట్ పెట్టుకున్నా మార్చ్ టెన్త్ కల్లా బిఫోర్ ఐ హెడ్ బిఫోర్ ఐ గో ఫర్ ఐటర్స్ అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న అడగాలనుంది నాకు అంటే మీరు పదహారు నెలలు పడుతుంది అని చాలా టెక్నికల్గా ఆలోచించి చెప్తున్నారు లాజికల్ గా ఆలోచించి చెప్తున్నారు నాకు తెలియదు గానీ ఒక్క ఎంత సార్ వన్ అండ్ హాఫ్ కిలోమీటరా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పొడవైన ఫ్లైఓవర్ కట్టడానికి అంత టైం పడుతుంది అని తెలిసిన మీరు ఐదు ఫ్లైఓవర్లు శాంక్షన్ చేస్తే అందులో లేదు లేదు నాకు ముప్పై కిలోమీటర్లు ఒకే ఫ్లైఓవర్ కావాలంటే అప్ అండ్ డౌన్స్ నాకు ఐదు ఫ్లైఓవర్లు కలిపి ఒకే వంతెనగా కావాలి హైదరాబాద్ లో ఉంది పివి నరసింహరావు ఫ్లైఓవర్ అలాంటి ఫ్లైఓవర్ నాకు కావాలనేది ప్రతిపాదన పెట్టారు అన్న పివి నరసింహరామ్ ఏదైతే ఫ్లై ఓవర్ ఉందో అది లెవెన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అది కట్టడానికి చాలా అవసరాలు పట్టింది మాకు ముప్పై కిలోమీటర్ల ఫ్లై ఓవర్ కట్టడం అంటే మీకు వన్ అండ్ హైఫ్ కిలోమీటర్ కిలోమీటర్ ఫ్లై ఓవర్ చెప్పలేదు ఐదు ఫ్లై ఓవర్ కలిపి ఒకే ఫ్లై ఓవర్ రావాలని ఇది వేయలేదు అది ప్రతిపాదన ఓకే సో రకరకాల ఆలోచనలు ఉంటాయి సో ఇప్పుడు విజయవాడలో కట్టారు పెద్ద ఫ్లై ఓవర్ సింగిల్ ఫ్లై ఓవర్ స్ట్రెచ్ సో అట్లాంటిది రాజమండ్రికి ఎందుకు తీసుకురాకూడదు అనేది నా ఆలోచన మీ ప్రతిపాదన వల్లే కదా నితిన్ గడ్కరీ గారు పక్కన పెట్టి లాస్ట్ మూమెంట్ లో మళ్ళీ మోరంపూడ శాంక్షన్ చేయండి అని తెచ్చుకున్నందుకే మీది రాంగ్ మీకు ఐడియా పూర్తిగా లేకుండే ఓకే సో నేను చెప్పేది ఏంటంటే నేను చెప్తాను అసలు ఈ ఫ్లైఓవర్ మురళీమోహన్ గారు తీసుకుని వచ్చారు ఎందుకు క్యాన్సిల్ అయిందో చెప్తాను ఓకే ఫస్ట్ ఏంటంటే దివాన్ చెరువు దగ్గర నుంచి కవ్వూర్ నుంచి విజయవాడ వెళ్ళడానికి బైపాస్ వచ్చింది ఇదివరకు రాజమండ్రి మీదుగా లాలా చెరువు మోరంపూడి అక్కడ నుంచి రావులపాలెం మీదగా విజయవాడ వెళ్ళేవారు ట్రాఫిక్ అంతా కూడా సో ఇప్పుడు బైపాస్ వచ్చేసింది సో ఇక్కడ ట్రాఫిక్ ఏముండదు సిటీ ట్రాఫిక్ ఉంటుందని సో దాన్ని క్యాన్సిల్ చేశారు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక లక్ష రూపాయలు కూడా వేస్ట్ చేయరు ఇంకా స్టేట్ గవర్నమెంట్స్ ముందు వెనక చూసి ఏదో అటు ఇటు చేస్తారు కానీ సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయరు సో ఆ కి ఎందుకు మనం అనవసరంగా డబ్బులు పెట్టాలి అని క్యాన్సిల్ చేశారు క్యాన్సిల్ చేస్తే నా ఎదురుగుండానే మీరు నమ్మరమ్మా నా ఎదురుగుండానే నేను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉంటే ఒక లారీ వచ్చి ఒక పిల్లోని కొడితే అంత ఎత్తి ఎగిరి చనిపోయాడు సో నాకు అనిపించింది అసలు నేను ఎంపీ కిందన ఉండి ఫ్లైఓవర్ తెచ్చుకోకపోతే అసలు వై ఇస్ దిస్ పోస్ట్ ఫర్ మీ నేను వెళ్ళి ఇట్లానే పార్లమెంట్లో నుంచి ఎదురుగుండ నితిన్ గడ్కరీ ఉన్నారు ఆయన మినిస్టర్ ఉంటే నేను చెప్పాను ఐ డోంట్ వాంట్ దిస్ పోస్ట్ సార్ అన్లెస్ అండ్ అంటిల్ యూ గిమ్ మీ దిస్ మోరంపూడి ఫ్లైఓవర్ సో అదేంటంటే బ్లాక్ స్పాట్స్ నుంచి ఎలిమినేట్ చేశారు సో వై సో మీరు ఇస్తారా ఇవరా లేకపోతే నేను ఐమ్ గోయింగ్ టు రిజైన్ అని నేను డైరెక్ట్ గానే చెప్పాను ఐ డోంట్ వాంట్ దిస్ పోస్ట్ సార్ అని చెప్పాను మరి ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇంతక ఫ్లై ఓవర్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అది కంప్లీట్ అవుతుంది మార్చ్ 10 కల్లా అయిపోతుంది ఎంపీ అనేది మార్గన్ భరత్ గారికి ఒక అలంకరణ లాంటిది ఒక హోదా కదా దాన్ని రిజైన్ చేయడానికి సిద్ధపడ్డారంటే అంటే నమ్మాలా నేను అన్నాను ఐ డోంట్ వాంట్ దిస్ పోస్ట్ సార్ అని అన్నా ఇప్పుడు నేను ఒక ఫ్లై ఓవర్ తీసుకురాలేదు అనుకోండి నేను అంత బోల్డ్ డెసిషన్ ఎందుకు తీసుకుంటాను నా ఆస్తి అమ్మైనా నేను ఫ్లై ఓవర్ కడతానని ఒకవేళ నిజంగానే కానీ నేను శాంక్షన్ చేయించుకోలేదు అనుకోండి నేను ఇచ్చిన మాట ప్రకారం నిజంగా నా అమ్మాయిని నేను ఫ్లైఓవర్ కట్టేటోండి సరే మీ ఆస్తిపాస్తులు ఎంత మీరు నిజంగా చెప్పారు లేదా మీకు మీకున్న ఆస్తి ఎంత మీ నాన్నగారి ద్వారా సంక్రమించింది ఎంత ఎంపీ అయ్యాక మీరు సంపాదించింది ఎంత అనేది ఇంటర్వ్యూలో మళ్ళీ ముందుకు తెలుసుకుంటామండి